తారకరత్నగర్ చనిపోయిన బాధలు కుటుంబ సభ్యులుంటే కొంతమంది పనికిమాలి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చూస్తే కడుపు రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా ఈ లేఖనా కొడుకులు ఎలా మాట్లాడుతున్నారో అనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను చూడండి తమ్నేలు. వాడు ఏం పెట్టాడంటే తారక రత్న గారిపై పగ తీర్చుకున్న తారక రత్న తల్లిదండ్రులు. అసలు నువ్వు మనిషివా దున్నపోతువా లేదంటే మనిషి మనిషికే పుట్టేవా లేదా దున్నపోత పుట్టేవా అర్థం కావట్లేదురా. ఏ కొడుకు పైనైనా తల్లిదండ్రులు పగ తీర్చుకుంటారా? ఏ ఎక్కడైనా కానీ కొన్ని అమ్మ బాబు నీ మీదైనా పగ తీర్చుకున్నారు ఎప్పుడైనా కానీ నువ్వు పోతే నీ అమ్మ బాబు చూడడానికి రారా? అరే కొడుకు చనిపోయిన బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. నిన్న చూస్తే పాపం ఆవిడ బాధ ఆవిడ బాధపడుతుంటే మాకే కళ్ళ నీళ్ళు తిరిగినాయి. మనకు అలాంటివి కనబడవు లేకినా కొడుకు మనం చూసి మాట్లాడాలి కదా అక్కడ పోరం పోకేదవా. అసలు కనీసం సంస్కారం ఉండాలి కదరా మనం మాట్లాడుతున్నామంటే. ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఉండాలి కదా. నువ్వు వెళ్ళి చూసావా అక్కడ? నువ్వు అక్కడికి వెళ్ళావా? హైదరాబాద్ నువ్వేమైనా వెళ్ళావా? తారక రత్న గారి ఇంటికి నువ్వు వెళ్ళావా? అక్కడ నువ్వు ఒకటి ప్రత్యక్షంగా చూసావా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదని చెప్పేసి? అని ఈ పనికి మళ్ళీ మాటలే వద్దురా అనేది కొద్ది మనుషుల కింద ప్రవర్తించండి దయచేసి. ఎలాంటి విషయాల్లో మన లేఖదానాన్ని మనం బయట పెట్టుకోకూడదు. తల్లిదండ్రులు రాలేదు చూడడానికి పగ తీర్చుకున్నారు కన్న కొడుకు పని తల్లిదండ్రులు పగ ఏంటో నాకు అర్థం కదా. మరి మీ కుటుంబంలో అలాగే ఉంటుందో మాకు తెలియదు కానీ ఏ కుటుంబాల్లో కూడా ఎక్కడ కూడా ఉండదు ప్రపంచంలో పనికి మాలు లేదు. అంటే తల్లిదండ్రులు పగ తీర్చుకుంటారు కొడుకుల పైన, అదే మనం రాసేది. పైగా పొద్దులేస్తే ఎదవా మనం సంస్కారం గురించి విలువల గురించి విశ్వనీతి గురించి మనం మాట్లాడతామా? పోరం పోకెదవా. సిగ్గు అనిపించట్లే మన బతుకులకి. మనం ఒకసారి రాసే ముందైనా కానీ మనకు ఉండాలిగా, మనం మాట్లాడేటప్పుడు కూడా ఉండాలి కదా. మనకు కూడా అమ్మాబాబు ఉన్నారు వెనకాతల. మనం ఇవాళ ఇలా రాస్తున్నాం రేపు పొద్దున్న ఎవడో కూడా మన అమ్మాబాబుని కూడా ఇలాగే అంటారని చెప్పి మనం అనుకోవద్దు. మీ ఇంట్లో అమ్మాబాబు అలాగే ఉంటారా? నీ మీద పగ తీర్చుకుంటారా నీ తల్లిదండ్రులు? పనికి మన లేదవా. మనం వెళ్ళింది లేదు, చూసింది లేదు, సచ్చింది లేదు, ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేయడమే. అంటే మనిషికి బతుకున్న మనిషికి ఎలాగ విలువారు? కనీసం చనిపోయిన వ్యక్తిని కూడా అంత కించపరిచి మాట్లాడాలా ఆ వ్యక్తి గురించి? సంస్కారం లేని ఏదో మరి ఎలా పుడతారో అర్థం కాదు, మరి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. పైగానేమో నేను బూతులు మాట్లాడడం సంస్కారవంతంగా మాట్లాడతాం పనికి మాలేదు, ఇంతకన్నా నీచంగా మాట్లాడితే అంతకన్నా హీనవరం, బూతుల కన్నా హీనవరం అలాంటి పదాలు అయ్యి. ఏ తల్లిదండ్రులు కూడా కన్న కొడుకులపైన బిడ్డలపైన పగలు తీర్చుకోరు లేక నా కొడుక. నీ కుటుంబాల్లో మీ అమ్మాబాబు ఉంటారేమో అలాగని కానీ ప్రపంచంలో ఎక్కడ ఉండరు అలాగా. మన కొంపల్లో అలాగ ఉన్నారు కదా, ఎగిలిన కొంపల్లో కూడా అలాగే ఉంటారని చెప్పి అనుకో మాకు లేక నా కొడుక. సిగ్గుండాలి మన బతుకులు కొద్దిగా మాట్లాడుతున్నాం అంటే, ఏ విషయం పైన మనం మాట్లాడుతున్నాం అంటే మన పూర్తి అవగాహనతో మాట్లాడాలి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలా? మనకు అది చేత కాదు. ప్రతీదీ మాట్లాడేయడమే, ప్రతీదీ మాట్లాడేయడమే. పనికి మాలు లేదు అలా కానీ కొద్ది సిగ్గు తెచ్చుకో కొద్దిగా. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది తెలుసుకొని మాట్లాడు. నువ్వు విమర్శ చేయి తప్పలేదంట్లా, రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు అయినా చేయి. ఇలాగ ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన దాని మీద కూడా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను తీసుకొచ్చి లేదంటే భార్య బిడ్డలను తీసుకొచ్చి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు ఇలాంటి లేక మాటలు మాట్లాడు. మాకు మనం వెళ్ళింది కాదు, చూసింది కాదు, సచ్చింది కాదు అక్కడికి వెళ్ళి. లేక నా కొడుకు ఎక్కడో ఉండి మాట్లాడింది, దీనికి వెళ్ళిపోయావు నువ్వు నేను హైదరాబాద్కి, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు కౌంట్ చేసుకొని మాట్లాడదు కానీ తప్పుడేదవా. అందరూ రావడం మాట్లాడాడు, ఏది పడితే అది మాట్లాడాడు. అంటే విమర్శలు చేయాలంటే మేము కూడా 100 రకాలుగా చేస్తాం రే, ఒక రకంగా కాదు. ఇకనైనా కానీ కుటుంబ సభ్యుల గురించి ఇలా వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ చావుల గురించో లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించో మాట్లాడడం మాని పనికి బాధపడతారనేది ఏమి ఉండదు ఇంక మనకి లేకితనానికి. పోరం పోకేదవా.